నిన్నా నిన్న చెప్పిరా కదా మనుగూరులో రేగ కాంతారావు అరాచకాలపైన వార్తలు రాసినటువంటి శనార్తి తెలంగాణ ప్రతినిధి సత్యం కుటుంబాన్ని వేధింపులకు గురి చేస్తా ఉన్నారు అని అయితే మనుగూరు కడ ఆమె సత్యమేమో సత్యం ఫోన్ రాత్రి నుంచి కలుస్తలేదుగా సత్యమేమో శనార్తి తెలంగాణ రిపోర్టర్ రేగ కాంతారావు భూ కబ్జాలు పెడుతున్నాను మైలమన్న చెప్పింది కదా పినపాక ఎమ్మెల్యే అటువంటి వార్తలన్నీ ఆ సత్యం పంపిస్తే సత్యం సతీమణి హోటల్లో క్యాషియర్ గా పని చేస్తది మనుగూరులో ఆ ఇక్కడికి ఇక్కడ కొంతమంది మనుగూరు ఎమ్మెల్యే పినపాక ఎమ్మెల్యే ఇన ఉన్నాడుగా రేగ కాంతారావు బ్యాచ్ రేగ కాంతారావు అండ్ బిఆర్ఎస్ గుండాలు ఆడికి పోయి ఈ అమ్మాయిని వేధింపులకు గురి చేశారు నిన్న చూపించిరగా నిన్న సీసీ ఫుటేజ్ కూడా చూపించినం కదా వేధింపులకు గురి చేస్తే నిన్న ఉదయమే ఎస్పి గారితో మాట్లాడిన కొత్తగూడెం తోటి లైవ్లోనే మాట్లాడిన నిన్న ఆ ఎస్పి కొత్తగూడెం గారితో మాట్లాడిన మాట్లాడితే తప్పకుండా చర్యలు తీసుకుంటాం పంపియన్నాను అన్నాడు అయితే ఈ సత్యం ఫ్యామిలీ మనుగూరు పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేస్తే ఇలా కంప్లైంట్ తీసుకున్నారు తీసుకొని ఏంది ఇప్పుడు ఈ హోటల్ ఎవరైతే ఉందో ఈ హోటల్ యాజమాన్యం తోటి ఈ సత్యం ఫ్యామిలీ పైన కేసు పెట్టమని చెప్పి ఒత్తిడి చేస్తా ఉన్నారు ఎవరు పోలీసులు ఏమని మీ హోటల్లో సీసీ ఫుటేజ్ ని వీళ్ళు దొంగతనం చేశారని ఒక కంప్లైంట్ ఇయండి వీళ్ళ మీద కేసు పెట్టి వీళ్ళని బొక్కలేస్తాము చూడండి బాధితుల్నే బొక్కలేస్తామని చెప్పి పోలీసులు మనుగూరు సిఐ మనుగూరు ఎస్ఐ వీళ్ళందరూ ఈ ప్రయత్నం చేస్తా ఉన్నారు రాత్రి నుంచి సత్యం ఫోన్ కలుస్తలేదు వేధింపులకు గురి చేసిన రేగ కాంతారావు అనుచరులు గుండాలేం బయట ఉన్నారు న్యాయం చేయమని పోయినటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు వాళ్ళని కేసులలో ఇరికించడానికి తిరుగుతూ ఉన్నారు కొత్తగూడెం ఎస్పీ గారికి కలవబోతా ఉంటే అవసరం లేదు మేము చేస్తామని చెప్పి వాళ్ళని ఆపి వాళ్ళ మీద ఉల్టా కేసులు ఈ హోటల్ యజమానులకు ఏమని బెదిరింపురు అంటే మీకు సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది మీకు ఇతర బిజినెస్లు ఉన్నాయి ఇవన్నిటిని ఖతం చేస్తామని పోలీసు వాళ్ళే రౌడీల లెక్క బాధితులను బెదిరించిన తర్వాత ఇక మరి ఎవరి దగ్గరికి పోయి చెప్పుకోవాలి సమాజం రేగ కాంతారావునే కాపాడేటోళ్ళు లేడు మిమ్మల్ని ఎడ కాపాడతారు రేగ కాంతారావు ఒక ఆయన అంటాడు పోలీస్ ఆయన సార్ బాగా ప్రెజర్ ఉంది సార్ మా మీద మరి ఎందుకు నువ్వు పీకనికున్నావా రిజైన్ చేసి వెళ్ళిపో అంతే కదా ప్రెజర్ ఉంటే ప్రెజర్ ఉంటే వెళ్ళిపో దమ్ముట ఏ లేకపోతే అప్పుడే గుసో వెళ్ళిపో ఇగో ఈ రకంగా వేధింపులకు గురి చేస్తా ఉన్నారు ఇదే అంశం పైన ఇప్పుడు మనం ఒక ట్వీట్ చేస్తా ఉన్నాం దయచేసి మీ ట్విట్టర్ అకౌంట్లన్నీ ఓపెన్ చేయండి ఎస్ మీ ట్విట్టర్ అకౌంట్లు ఒకసారి ఓపెన్ చేయండి మిత్రులారా ఖచ్చితంగా సత్యం కుటుంబానికి అండగా ఉండాల్సిందే సమాజం ఇటువంటి దుర్మార్గమైన పోలీసులను సస్పెండ్ చేసే వరకు రేగ కాంతారావును ఆయననే కాపాడేటోడు లేడు ఆయన పని అయిపోయింది ఇక ఈయన మమ్మల్ని కాపాడతాడు అనుకొని కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ లో జంప్ అయిన ఎమ్మెల్యే అన్న నలుగురు ఆ నలుగురులో కూడా ఉన్నాడు ఇగో నేను ట్వీట్ చేసిన మిత్రులారా ఈ ట్వీట్ ను ఖచ్చితంగా ఇవాళ ప్రతి ఒక్కరు షేర్ చేయాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ట్వీట్ చేస్తూ ఏం చెప్పినంటే ఆన్ ద ఉమెన్స్ డే ద మనుగూరు పోలీస్ ఆర్ హరాసింగ్ ద విక్టిమ్స్ ఫ్యామిలీ ఇఫ్ దే కంప్లైంట్ టు ద పోలీస్ టు టేక్ యాక్షన్ అగెన్స్ట్ దోస్ హూ హ్యావ్ రాంగ్డ్ ఏ ఉమెన్ అని చెప్పి ఆమె కంప్లైంట్ చేయబోతే ఆమె పైన పోలీసులే హరాస్మెంట్ చేస్తా ఉన్నారు ఇది కొత్తగూడెం ఎస్పీ గారికి తెలంగాణ డీజీపీ గారికి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్స్ ఇండియాకి డాక్టర్ తమిళసై గవర్నర్ గారికి రాష్ట్రపతి భవన్ కు అమిత్ షాకు మనుగూరు పోలీసులు హ్యాష్ ట్యాగ్ కొత్తగూడెం హ్యాష్ ట్యాగ్ నరేంద్ర మోడీ కూడా ట్యాగ్ చేయడం జరిగింది దయచేసి మిత్రులారా దీన్ని రీట్వీట్ చేయాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా ఈ రీట్వీట్ కోసం 2 నిమిషాల సమయాన్ని తీసుకుంటా ఉన్నా బాధితుల మీద కేసు పెట్టమని చెప్పేసి హోటల్ మీద ఒత్తిడి చేస్తున్నట హోటల్ మీద ఓటర్ల వాళ్ళని పిలిపించుకొని మీరు పెట్టాల్సిందే వాళ్ళ మీద కేసు పెట్టకపోతే మీకు ఇవన్నీ కూడా చూస్తాం ఎందుకు గంత రేగ కాంతారావుది లాగిప్పి చీకడానికి అంత ఉత్సాహం ఎందుకుందో మరి నాకు అర్థం కాదు కొంతమందికి
రేగ కాంతారావునే ఎవడు దేకడాడ మునుగు మన మనుగురు కాడ ఆయన పని అయిపోయింది ఆయన పోయిన తర్వాత ఏం చేస్తారు మరి సిఐ గారు నువ్వు ఎస్ఐ ఏం చేస్తారు అప్పుడు అయిపోతదా సిఐ కలపాలి కలపమంటారా కలుపు మనుగురు సిఐ ఇది రీట్వీట్ ఖచ్చితంగా రీట్వీట్ చేయండి మిత్రులారా ఈ రీట్వీట్ కోసం 2 నిమిషాల సమయం తీసుకుంటా ఉన్నాం ఇది కొంత సమయం తర్వాత ప్రయత్నించండి ఇగో వేధించేటోడు వీడు వేధింపులకు గురైంది ఇగో ఈ మహిళ ఈమె పోలీస్ స్టేషన్ కు పోతే ఇదెవరు టిఆర్ఎస్ గూండాలు రేగ కాంతారావు మనుషులు వేధింపులకు గురైతే వేధింపులకు గురి చేస్తే న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు పోమని నేనే చెప్పినా నిన్న కొత్తగూడెం ఎస్పీ గారితోని కూడా మాట్లాడనా ఎస్పీ గారు పాపం ఆయన శీఘ్రంగానే స్పందించి తప్పకుండా నేను చేస్తా అంటే ఎస్పీ గారి దగ్గరికి పోకుంటా వీళ్ళని బంధించిరు ఎస్ఐ మాట్లాడుతున్నా హలో ఎస్ఐ హలో 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 మనుగురు ఎస్ఐ గారా సార్ అవును సార్ నాకడే నేను తీన్ మార్ మల్లన్నని మాట్లాడుతున్నాను సార్ ఆ చెప్పండి మల్లన్న ఇప్పుడు ఈ బాధితులపైన కేసులు పెట్టిరా మీరు ఏమన్నా రాత్రి फैमिली कनिपिंचट्लेदु दींटे వాళ్ళ రౌడీలు ఎవరో ఈ ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు కాదు దాన్ని అనవసరంగా ప్రాపగండా చేసిల్ అనేది ఒక వార్త వచ్చింది నాకు ఓకే అదేదో చిల్లర గాలు వాళ్ళు ఇస్తే కంప్లైంట్ ఇస్తే కేస్ చేసుకోవాలం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలం వాళ్ళు ఎమ్మెల్యే బంధువులు కాదు ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు కాదు అనవసరంగా దాన్ని ప్రాపగండా చేసి బదనాం చేసిల్ అనేది ఒక వార్త ఓకే దాన్ని కూడా మీరు ఒకసారి వెరిఫై చేయనుండి నాకు తెలిసి నేనేమంటున్నా ఆ పని మీది వెరిఫై చేయాల్సిన పని మీది మాకున్న సమాచారం మేరకు మేము వార్తేస్తాం yes వార్త అంటే మరి మీరు కూడా ఒకసారి వెరిఫై చేసుకోవాలి ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు చెప్పండి సార్ దాన్ని పరిశీలిస్తాం కష్టంగా మీరు చెప్పండి ఏం జరిగింది నిందితుల మీద మరి కేసు బాధితులపైన కేసు ఏం నమోదు చేయలేము మేము ఒక్కసారి సిఏ గారికి కూడా చేయండి అది ఏందంటే వాళ్ళు వచ్చిన వ్యక్తులు ఎమ్మెల్యే గారికి సంబంధించిన వాళ్ళు కాదు అనవసరంగా పేరు ప్రొపగండ డిఫ్యూజ్ చేసిల్లు పేరు బదనాం చేసిల్లు అనేది ఒక వార్త నడుస్తుంది చిల్లరగాళ్ళు వేధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఇప్పటివరకు అరెస్ట్ చేశారా మీరు ఏమన్నా ఏమన్నా చర్యలు తీసుకురా ఒకసారి సిఐ గారిని అడగండి అది కంప్లైంట్ సిఐ గారికి నా దగ్గర రాలే సిఐ గారి నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది చెప్తా రాసుకోండి ఒకసారి సిఐ గారిని చెప్పండి రాయండి చెప్పండి సార్ చెప్పండి సార్ ఇప్పుడే చేస్తామండి మేము థాంక్ యూ అండి కొద్దిగా బాధితుల పక్షాన నిలబడే ప్రయత్నం చేయండి సార్ నిలబడతామండి మా కంప్లైంట్ చేస్తానే వన్ టైం కూడా ఫోన్ చేస్తానే రమ్మని చెప్పిన అంతలోనే మీరు ఈ విధంగా ఇట్లా వార్త వెళ్ళిపోయేసరికి అక్కడ వ్యాప్తి సంబంధించిన వ్యక్తులు కాదనే పక్కగా అందరు అంటున్నమాట నేనేమంటున్నా సార్ మీరు వెరిఫై చేయండి వాళ్ళని పట్టుకొస్తే కదా వాడా కాదా తెలిసేది మేము పట్టుకొస్తాం కానీ మీ
ఫస్టే మీరే ఇన్వెస్టిగేషన్ చేయబడతరి. అరే మేము కదా, మేము బాధితుల కథనం మేరకు వార్త రాస్తాం సార్. మీ కథనం మేరకు కూడా దాంట్లో వార్త రాస్తాం, చెప్పండి మీరు ఏందో. అట్లా ఏది పడితే అది రాస్తే ఇబ్బంది అవుతుంది కదా. నేను ఏం రాయన్నా మీకు పంపించి చూపించి కరెక్టేనా కాదా అని రాసి పంపానా సార్? మాట్లాడండి మీరు చేయగలుగుతారు. ఒకవేళ ఎమ్మెల్యే మనుషులు కాకపోతే అక్కడ హోటల్ యజమానుల మీద ఎందుకు ఒత్తిడి తీసుకుంటారు? అంత డ్రామా కనిపెట్టి ఆయనకు ఫోన్ చేయి. దయచేసి రీట్వీట్ చేయాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. కాల్ అగైన్ లేటర్. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్ లో బిజీగా ఉన్నారు. మీరు వేచి ఉండండి లేదా తిరిగి మళ్ళీ ప్రయత్నించండి. ఆపని జస్ మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్ లో బిజీగా ఉన్నారు. మీరు వేచి రీట్వీట్ చేయాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తున్నా. మీ అకౌంట్ ఓపెన్ చేసి కాల్ అగైన్ లేటర్. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్ లో బిజీగా ఉన్నారు. మీరు హలో సిఐ గారు నమస్తే అండి. హలో నమస్తే అండి సిఐ గారు. నమస్తే సార్, ఎవరండి? నేను తీన్మార్ మల్లన్న మాట్లాడుతున్నాను అండి. సార్ చెప్పండి సార్. సార్ నిన్న బాధితులు ఇచ్చిన కంప్లైంట్ పైన మీరు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా, లేకపోతే బాధితుల పైన ఏమైనా కంప్లైంట్స్ వచ్చినాయా? బాధితులు అంటే ఎవరు? పేరు చెప్పండి సార్. చాలా మంది వచ్చారు. రాజేశ్వరి సత్యనారాయణ. సార్ రాజేశ్వరి సత్యనారాయణ ఇలాంటి దరఖాస్తు ఇవ్వలేదు. దరఖాస్తు ఇచ్చిన దరఖాస్తునే మా తప్పుడు దరఖాస్తు తీసుకొని పోతున్నాం అని సత్యనారాయణ వచ్చి తీసుకొని వెళ్ళాడు. అచ్చా ఇప్పుడు మేము ఇవ్వచ్చా? ఆ ఇవ్వచ్చు, ఎవరైనా ఇవ్వచ్చు. రైట్, ఓకే, థ్యాంక్ యూ అండి. గది రాత్రి అంతా బెదిరించి కేసు వాపస్ తీసుకొని పోయి చూసుకో. ఎస్, ఇది పోలీసు వల్ల లలిత కలడు. ఇప్పుడు ఏం తెలియదు అన్నాడు, తర్వాత ఎమ్మెల్యేకి సంబంధం లేదని చెప్పి ఎమ్మెల్యేకి సంబంధం లేదని చెప్తారు. ఈయన ఒకళ్ళతో పట్టుకుని ఒకళ్ళతో పుచ్చుకొని చేస్తా ఉన్నాడు. ఇది రీట్రీట్ చేయండి, ఇది సమాజానికి తెలవాలి.